నమస్తే. కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వారికి స్వాగతం. ఈరోజు మన కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వారిలో అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఇనాంగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి అంతటి యశోద గారు, వారి భర్త అంతటి ఊషయ్య గౌడ్ గారు ఉన్నారు. ముఖ్యంగా ఇనాంగూడ గ్రామం నూతనంగా పంచాయతీగా ఏర్పడ్డది కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి ఈ అంతటి యశోద ఊషయ్య గౌడ్ మెజారిటీ ఎలా ఉండబోతుంది, విజయం ఎలా ఉండబోతుంది, ఇప్పుడు వారి మాటలు తీసుకుందాం. నమస్తే బావరు సార్. నమస్తే బావురమ్మా. మరి ఊషయ్య గౌడ్ గారు ఇంతకుముందు చాలా ప్రజాప్రతినిధిగా పదవులు నిర్వహించారు కాబట్టి మీరు ఇంతకుముందు ఏం చేశారు అసలు? నేను ఇంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మరి నాకు ఎన్టీ రామారావు బీఫామ్ ఇచ్చిండు. నేను మన టీడీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసిన, మంచి ఘన విజయంతో గంటిషరు, లష్కర్ గూడ, సురవే గూడ, ఇనా కూడా గ్రామాలలో నేను ఎంపీటీసీగా గెలిచి నాకు అప్పుడు పార్టీ టీడీపీ పార్టీ విప్పుగా ఇచ్చారు మండలంలో. ఓకే సూపర్. మనం అట్లా ఆ పదవులు తీసుకొని కూడా మరి మన జనానికి మనం జనం సేవ చేసాము. ఇప్పుడు కూడా మరి రెండోసారి కూడా మరి మళ్ళా లేడీకి వచ్చింది ఎంపీటీసీ. మన లేడీకి వస్తే గంట చెరువు, ఇనాంగూడ, లష్కర్ గూడ, సురవే గూడ గ్రామాలు మరి మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం కాబట్టి అప్పుడు ముందు నేను ఉన్నప్పుడు మరి ఎంబడే లేడీకి వచ్చింది కాబట్టి అంతటి యశోద ఊషయ్య గౌడ్ యశోదను ఎంపీటీసీగా పెట్టి మరి మమ్మల్ని అప్పుడు ఎందుకో కొన్ని కారణాల వల్ల మరి మాకు పార్టీ టికెట్ రాలేదు. అప్పుడు టీడీపీలో ఉన్నాం, పార్టీ టికెట్ రాకున్నా కూడా మరి మేము ఖచ్చితంగా దేవేంద్ర గౌడ్ రెవెన్యూ శాఖ మంత్రి ఉండే మాకు టికెట్ రాకున్నా కూడా మేము ఇండిపెండెంట్గా మల్లారె రంగారెడ్డి మమ్మల్ని ఇండిపెండెంట్గా పెట్టి మరి మండలంలో ఏకదాటిగా మాకు ఇండిపెండెంట్గా గెలిచి మేము మంచి విజయం సాధించినాము. మరి మా గ్రామ ప్రజలే కానీ మా ఎంపీటీసీ నిజామవర్గంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని ఇండిపెండెంట్ గెలిచినట్టు మాకు అదే పెద్ద క్రియేట్ అయింది. అప్పుడు దాన్ని కూడా దానితోటి మా ఎంపీటీసీ కీలకమైంది. అదే టీడీపీలో రెండు వర్గాలు అవి కూడా మేము రామిరెడ్డి గారిని ఎంపీ చేసినాము. మళ్ళీ కూడా వాళ్ళు అవిశ్వాసం పెట్టినా కూడా మళ్ళీ అలా సైట్ ఉన్నాము రంగారెడ్డి పరంగానే. మరి మేము ఎన్నో కార్యక్రమంలో ఆమె కష్టపడ్డది, మన ఎంబడి మేము కూడా అండగా ఉండి కూడా అన్ని పనులు చేసినాము, రెండోసారి విజయం సాధించినాం. మరి మూడోసారి కూడా మరి లేడీ లష్కర్ కూడా లేడీ సర్పంచ్ జనరల్ వచ్చింది. ఆ జనరల్ మీద కూడా మరి అంతటి యశోద మరి మంచి మెజార్టీతోటి మరి మూడు రోజులు ఉండేటప్పుడు ఆ మూడు రోజులలో కూడా మేము విజయం సాధించి మరి మూడోసారి కూడా సర్పంచ్గా విజయం సాధించిన ఘనత మరి ప్రజలదే, మాది కాదు ప్రజలదే అని మేము కోరుకుంటూ మరి అందరు కూడా మరి ఇందిరమ్మ కింద మంచి అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి ఊరుకు 10 ఎకరాల భూమి మరి అందరికీ ఇందిరమ్మ కింద 60-60 గదాలు ఇవ్వాలని మన గవర్నమెంట్ జీవ ఉంది కాబట్టి మేము కూడా మూడు రోజులలో కూడా లష్కర్ కూడా, సురవే కూడా, ఇనాం కూడా మరి అందరికీ పేదవాళ్ళకి అందరికీ ఇండ్లు కట్టించి మరి వాళ్ళకి జాగాలు ఇప్పించి ఇండ్లు కట్టించి మేము ఎన్నో కార్యక్రమాలు ఎదుర్కొన్నాము. ఎన్నో కార్యక్రమాలు ఎదుర్కొని కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా మేము అందరికి పేదవాళ్ళని బడి అండగా ఉండి మరి మేము 2006 సర్పంచ్గా అంతటి యశోద గెలిచి మరి మేము చేయరాని సరే మాకు మల్లారెడ్డి రంగారెడ్డి కూడా ఎమ్మెల్యే ఉండే మాకు అండగా ఉండి కూడా మరి ఎన్నో దారిలకు ముంగట తీసి కూడా మేము అన్నీ మేము చేసిన పనులన్నీ సక్సెస్ అయినాయి. మరి సక్సెస్ అయినాయి కాబట్టి మళ్ళీ కూడా ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు వేరే సర్పంచ్ వచ్చి కూడా మరి వాళ్ళ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మరి అంతటి యశోదనే ఉండాలి, ఊషయ్య గౌడే ఉండాలని మా గ్రామంలో అలాగ అయింది కాబట్టి ఇప్పుడు అలాగా గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డది కాబట్టి మరి మళ్ళీ కొత్తగా గ్రామ పంచాయతీ అంతటి యశోదమ్మనే కూర్చుంటూ పెట్టాలని కోరికతోటి జనమంతా మరి మా మీద ఉన్న నమ్మకం మనం ఏదో కాదు మనం అలా చేసినాం కాబట్టి మన మీద ఉన్న నమ్మకము నమ్మకంతో మనల్ని ఇలా జనమంతా మనంబడే మరి ఇక మిజార్ట్ అంటే మరి ఎంత విజయం సాధిస్తారో తర్వాత
మన మీకే మీరే మీకే ఇంటర్వ్యూ ఇస్తాము. ఇప్పుడు మాత్రం మంచిగా మనం ఇంటర్వ్యూ తోటి 8 మంది నంబలరు. మరి అంతటి విషయంలో సర్పంచ్గా మేము గట్టిగా పోటీ ఎదుర్కొంటున్నాం కాబట్టి మరి మేము మాదేంటంటే మేము విజయం మంచి మిజార్టీతో విజయం సాధిస్తామని మరి మేము అనుకుంటున్నాము. మీరు మరి మేము ఎన్నో కార్యక్రమాలు ఇన్నీ కాదు మేము అనుకున్న కంటే ఎక్కువ కార్యక్రమాలు చేసినాం కాబట్టి మాకు నమ్మకం ఉంది. మేము కంపల్సరిగా మేము జనానికి సేవ చేయాలి, బీద ప్రజలు ఎంబడి ఉండాలి, ఏ రకమైన బీద ప్రజలను అండగా ఉండాలనే మా కోరికే. మాకు ఏదో సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, మాకు ఏదో లేదా మాకు ఆ కక్ష లేదు. మేము జనానికి సేవ చేయాలి. మళ్ళీ మేము ఏజ్ కూడా మరి మాకు ఏజ్ కూడా అవుతుంది, ఒక్కసారి జనానికి సేవ చేయాలని కోరుకుంటూ మరి మేము అందరితోటి అదే చెప్తున్నాము. నేను నాకు ఏదో సంపాదన మీద కోరిక లేదు, మీకు ఆఖరు నేను నా ఏజ్ కూడా బాగా అయింది, ఒక్కసారి ఉన్న పనులన్నీ పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేస్తానే నేను జనంలోకి వెళ్తున్నా. జనం కూడా నమ్ముతుర్రు, జనం కూడా ఓకే అంటుర్రు. జనం నుంచి మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు మీకు ఇనాం కూడా గ్రామ ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? రెస్పాన్స్ అంటే ఎవరు కూడా అదే అంటారు, ఆయన ఉంటేనే పని చేస్తాడు, ఓకే ఆయన లేకపోతే పనులు చేస్తాడు, ఇంకో ఆయన ఉంటే కావు పనులు అన్న ఎవరు నోట్ల కూడా మరి అదే మాట వెళ్తుంది. మరి అప్పుడు చేసినాం కాబట్టి మా మీద నమ్మకం ఉంది. మరి ఏదో ఆసామాషిగా చెప్పి మనం చేయలేదన్న ఉద్దేశం కాదు, మనం చేసినాం కాబట్టి ఏ ఎవరు ముగ్గట్టుకుంటే. ఇప్పుడు మీరు పోయి 10 ఇళ్ళు అడుగునా కూడా ఎవరాయడ సర్పంచ్ అంటే అంతటి యశోదా ఉషే గౌడ్ అన్నట్టుగానే చెప్తారు. మరి అదే విధంగా మేము వెళ్తున్నాము. మాకు పందరం కూడా బాగున్నది, జనంలో కూడా మేము జనం సేవ చేస్తాము, అది చేయగలుగుతారన్న ఉద్దేశము జనానికి ఉన్నది కాబట్టి మేము మంచి బిజార్డ్తోటి గెలుస్తామని మరి అనుకుంటున్నాము. ఖచ్చితంగా మేమే అందరి సహకారంతో మేమే గెలుస్తామని అనుకుంటాము. మా ప్రజల దీవెనలు మాకు ఉంటాయి కాబట్టి మేము గెలుస్తామన్న ఆశతో ఉన్నాం. ఇంతకుముందు మీరు కూడా మీకు రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి, వైస్ రాజశేఖర్ నుంచి కొన్ని అవార్డులు వచ్చే తెలిసింది. అవార్డులు ఎప్పుడు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? మేము సర్పంచ్ గెలవాంగానే మరి నిర్మల చెప్పండి. ఓకే చెప్పు బాత్రూమ్ మీకు బాత్రూమ్ల కోసానికి లేవని అన్ని కట్టి అని ఇంటింటికి మేడం వచ్చింది, వచ్చి వీళ్ళు ఇంటికి ఉందా వాళ్ళ ఇంటికి అన్ని ఊళ్ళ ఇండ్ల పంట తిరిగింది. వీళ్ళు ఇండ్లు లేని వాళ్ళకని ఇవ్వాలమ్మా అని అంటే సరే అమ్మా అని ఇంటింటికి మేడం నేను తిరిగిన. ఏ మేడం? అదే మనకు ఆఫీసర్ వచ్చింది నిర్మల పురస్కార్ అవార్డు కింద. అవార్డు కింద మనం ఇంటికి ఒకటి బాత్రూమ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకే కానీ ఇంటింటికి అవార్డు వచ్చిందని 2 లక్షలు రాష్ట్రపతి మరి ఇప్పుడు మీరు మళ్ళీ మీరు మరోసారి ఈ అంతటి యశోద గారు మీరు మరి మళ్ళీ ఇనాం కూడా గ్రామ సర్పంచ్గా కొత్తగా పంచాయతీ ఏర్పడింది, మళ్ళీ మీరు పోటీ చేస్తున్నారు, మరి మీకు ఏమనిపిస్తుంది యశోదమ్మ గారు? మంచిగా ఇంకా ఏమన్నా లేని వాళ్ళకు చేయాలని ఉద్దేశంతో ఈ కొత్త గ్రామ పంచాయతీ ఊరు మంచిగా డెవలప్ చేయాలని అదే కోరికతోటి. మీరు చెప్పండి విషయం గారు, అంటే ఇంకా ఈ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మరి ఊళ్ళో ఉన్న గ్రామాలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మేము ఖచ్చితంగా ఇనాం కూడా గ్రామ పంచాయతీ అలాగే ఏర్పడదు కాబట్టి మరి అప్పుడే మేము 3 రోజులు ఉన్నప్పుడే మేము రాష్ట్రపతి అవార్డు పొందినాం. ఢిల్లీకి పోయి మేము రాష్ట్రపతి అవార్డు పొందినాం కాబట్టి ఇప్పుడు 1 ఊరు అయింది కాబట్టి ఇంకా దానికంటే ఎక్కువ ఇనాం కూడా ఫస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు రాష్ట్రపతి అవార్డు తీసుకోవాలని మా ఉద్దేశం ఉంది. ఫస్ట్ 3 రోజులు ఉన్నప్పుడు కూడా తెచ్చుకున్నాము, ఇప్పుడు అలాగైంది కాబట్టి కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి రాష్ట్రపతి అవార్డు తీసుకోవాలి. మరి పేదలకు ఎంబడి ఉండి ఎక్కడ రోడ్లు డ్రైనేజ్ ఎక్కడ లేకుండా ఇలా అన్ని విధాల అభివృద్ధి చేసి మేము అవార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకోటి పెండింగ్ కాడ మెట్కాడ ఒకటి కమిటాలు కట్టాం పెద్దగా, అందరు గరీబులు అందరూ షాదుకాన పెళ్లి చేసుకుంటారు గరీబులు, ఏదన్నా బాగుంటుందని ఒక 4,000 గదాలల్లో పార్కు కట్టినాం, కమిటాలు కట్టినాం. అది ఆన్నే పెండింగ్ పెట్టిన మేము పోయినామంటే మళ్ళీ ఆన్నే పెండింగ్ ఉంది కంపల్సరీ. అది ఏ బాధపడైనా గవర్నమెంట్ నుంచి ఎంపీ తోట ఎమ్మెల్యే తోట
ఎక్కడికైనా అమౌంట్ తెచ్చి ఆ షాదికాన పూర్తి చేస్తే బీద ప్రజలకు ఇంత పెళ్లిళ్ళు చేసుకుంటేందుకు దావ ఆ రకంగా అని మేము మొదలే పండించినేసి పెట్టాం మెట్టు దగ్గర. మరి అది కూడా మేము పూర్తి చేస్తాము. ఎక్కడనే కానీ డ్రైనేజ్ ప్రాబ్లము ఏది లేకుండా గ్రామాలకు ఇంకా పేదవాళ్ళు ఎవరైనా ఉండరు అనుకో వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళా లేదంటే ఏదైనా అవకాశం ఉంటే ఇంకా ఏమన్నా గవర్నమెంట్ తోటి ఏమన్నా అవకాశం ఉంటే ఇంకా జాగాలు ఇప్పించా ఇళ్ళు కట్టించామన్న కోరిక మాకున్నది. మేము అంతకు అదే కోరికతోటి మేము బీద ప్రజలు వెంబడి మేము తిరుగుతున్నాము, బీద ప్రజల సేవ చేస్తాం. మామూలుగా మహాత్మా గాంధీ చెప్పాడు, జవహర్లాల్ నెహ్రూ చెప్పారు, నెహ్రూ గారు కూడా అంటే గ్రామ పంచాయతీలే ఆధునిక దేవాలయాలు అన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ రంగంలో సర్పంచ్ గుర్తొస్తుడు. సర్పంచ్ అంటే ఓ తలపాగడ మంచి పంచకట్టు ఉంటుంది. మీరు కూడా పంచకట్టు కట్టుకుని చాలా బాగున్నారు. నిజంగా మీరు రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు, రాజకీయాలు మీకు ఎందుకు అనిపించింది? రాజకీయంలో మేము 94లో 95లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 95లో రాజకీయాల్లో దిగాలనిపించింది. ఆయన చేసిన పండలాలు అభివృద్ధి పనులకు మరి మాకు కూడా అరే రాజకీయము మనం దిగాలనుకున్నాము. ఎన్టీ రామారావు మనకు బీపం ఇచ్చిండు, ఆ బీపం ప్రకారంగా మనం గెలిచి విజయం సాధించి మనం అందరూ సేవ చేయాలని కోరికతో దిగినాము. మాకేమో ఆస్తులు సంపాదించుకోవాలి, ఏదో ఒన్నో అర్జీలు ఇచ్చేయాలని లేదు. మనం గరీబులకే చేయాలి, గరీబులకు ఇల్లు కట్టేయాలి, గరీబులకు సేవ చేయాలి. గరీబుల అంబడి మహాత్మా గాంధీను అంటున్నావు, మహాత్మా గాంధీ ఆ పద్ధతి గ్రామ పంచాయతే మరి దేవాలయంగా మరి అదే రకంగా మరి గ్రామ పంచాయతీ అంటే మరి అన్ని విధాల ప్రతి ఒక్కది కూడా మరి గ్రామ పంచాయతీలే ఉంటుంది కాబట్టి మేము అదే సేవ చేయాలని ఇప్పటిదాకా చేసినాము, ఇప్పుడు కూడా అదే సేవ చేయాలని మేము రాజకీయాలు దిగినాం. ఓకే, మరి ఈ ఇనాం కూడా జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో మీకు ప్రధాన పోటీ ఎవరు అనుకుంటున్నారు? మాకు ప్రధాన పోటీ మరి ఉన్నారు ఒకరు, మాకు ఒక విధానం పోటీ ఉన్నారు. మరి వాళ్ళు కూడా టీఆర్ఎస్ తరపున అని ప్రచారం చేస్తారు. ఇక మనము మీకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఆ రకంగానే మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో మేము విజయం సాధించడం సర్పంచ్గా ఇప్పుడు కూడా మేము విజయం సాధిస్తాము. ఇది పార్టీలకు అతీతంగానే ఉంటుంది. గ్రామ పంచాయతీ అంటే పార్టీ ఏమో ముద్ర పార్టీ సిగ్నల్ సింపుల్ ఉండదు కాబట్టి మరి మేము ఖచ్చితంగా మేము గెలిచి ఊరిని డెవలప్ చేయాలనే కోరిక మాది. యశోదమ్మ గారు చెప్పండి, మరి ఇప్పుడు మీ భర్త గారి సహకారం మీకు ఎలా ఉంది? భర్త గారు ఉంది సార్, ఇప్పటికైతే ఊళ్ళకి పోతే అయితే మీరు ఊళ్ళో పోతారు, మహిళలు కలుస్తున్నారు, అప్పుడు మహిళల స్పందన విధంగా ఉంటుంది. మీరే అని అంటారు, ఏం బాధపడకుండ్రు, మీరే అమ్మ అని అంటారు. పోతున్నాము, భర్తలు ఆడుతున్నాము. ఎలా అనిపిస్తుంది మీకు ప్రచారానికి వెళ్తున్నప్పుడు? మరి చాలా ఆనందంగా హ్యాపీగా ఉందా? అందరు ఏం బాధపడకు, అందరు మంచిగా. సరే, మీరు ఓ మాట చెప్పాలి, ఇప్పుడు ఇనాం కూడా ప్రజలకు మీకు ఓటేయాలి కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తున్నాం, అప్పుడు ఈయన వాళ్ళకు ఏమన్నా ఉంటే అది కొట్టుకొస్తాడు పెద్ద మనిషి, కొట్టుకొస్తాను ఇప్పిస్తాను. అప్పుడు ఈయన వాళ్ళకు, అప్పుడు పెళ్ళి అయిన వాళ్ళకి అందరికీ ఇచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా కాని వాళ్ళు ఉంటారు కదా, ఏమన్నా ఉంటే చూసుకోవచ్చు. మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు యశోద నగర్ కాలనీలో మీరు అందరికి పేద పేదలకి పాటలు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. మీరు మళ్ళీ కూడా ఏమన్నా ఉంటే పట్టుకొచ్చి అప్పుడు ఈయన వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. ఊరు పెద్దగా చేయాలి, ఊరు బాగుపడేయాలి అనే ఉద్దేశం ఉంది. అప్పుడు సర్పంచ్గా చాలా పెద్దగా ఉండే గ్రామం, ఇప్పుడు కొత్తగా మీ ఊరు గ్రామ సర్పంచ్గా ఏర్పడింది. మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి మీకు? నాకు అదే ఊరు పెద్దగా బాగుపడేయాలని అదే కోరుకుంటున్నాను. చెప్పండి సార్, మన దగ్గర ఎన్నో కూడా ప్రజలకు మీకు ఓటేయాలి కాబట్టి మీరు గెలవాలి కాబట్టి మీరు వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి? ఎవరికి? ఇనాం కూడా పౌరులకి ఏం చెప్తారు మీరు? ఇనాం కూడా పౌరులకు అది చెప్తున్నాం. మూడు ఉన్నప్పుడు కూడా మనం చేసినామన్న పేరు, మూడు విలేజ్లు ఉన్నప్పుడు కూడా మరి సర్పంచ్ గుండి ఎన్నో కార్యక్రమాలు చేసినాము. ఈ ఒక్క ఊరును ఇంకా డెవలప్ చేయాలని అందరు నమ్ముతారు ఇప్పుడు. అరే మూడు ఉన్నప్పుడు కూడా అంతటి యశోద సర్పంచ్ ఉండి అన్ని చేసింది, మరి ఇప్పుడు ఒక్కటే ఊరు ఉంది, అలాగైంది. మరి దాన్ని ఇంకా సరే మంచిగా చేస్తారని కూడా జనం నమ్ముతే మా ఎంబడి అదే మీరే ఉండాలన్న ఉద్దేశం మీద జనం నోట్లకు అదే వస్తుంది. మరి మేము కంపల్సరిగా
జనం సేవన చేసుకుంటా జనాన్ని వెంబడి ఉంటామని. మరి మీ ప్రచార శైలి ఏ విధంగా ఉంటుంది గ్రామంలో? ప్రచార శైలి చెప్తున్నాము, వాళ్ళే చెప్తూ వాళ్ళే ఎదురొచ్చి చెప్తున్నారు మాతోటి, అయ్యా మీరే ఉండాలి, మీరే ఉండాలి, మరి వాళ్ళుంటే మరి ఏం పనులు కావు, మీరే ఉండాలని. మీరుంటేనే మాకు పనులు అయితే మాకు అండగా ఉంటారు, మాకు ఆపత్ వచ్చినా సాపత్ వచ్చినా ముంగట నిలబడతారు ఈ గ్రామ పంచాయతీలో అన్నట్టుగా జనమే మన వెంబడి వచ్చి మరి ఎదురు మాకే చెప్తున్నారు కాబట్టి మాకు మంచి దీపం ఉంది. సార్ మీకు ఈ గుర్తులు చూసుకుంటే మీకు ఎన్నికల కమిషన్ మీకు ఉంగరం గుర్తు ఇచ్చిందో తెలిసింది. ఉంగరం అవునా? ఉంగరం ఉంగరం గుర్తుని ఎలా ప్రచారం చేస్తున్నారు మీరు? ఉంగరం గుర్తు, ఉంగరం గుర్తే కంపల్సరీ ఉంగరమే ముంగట, మాకు గుర్తు ముంగట ఉంగరం ఉంది. ఉంగరం ఇస్తారా? మేము ఇయ్యకున్న జనం అంతా హుషారు ఉంది, మేము ఇయ్యకున్న ఉంగరం గుర్తుకి వేస్తామని వాళ్ళే ముంగటకు వస్తారు మంచి మెజార్తోటి. మేము చెప్పండి, నిన్న కూడా పిల్లలు చెప్పండి, ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఉంగరం గుర్తు ఓటేసి కూడా గ్రామ ప్రజలు, మరి గ్రామ ప్రజలందరికీ నేను కోరుకునేది ఒక్కటే, మరి నా మీద పెద్ద కొండంత ఆశ పెట్టుకుని ప్రజలు ఉన్నారు, మరి ఉంగరం గుర్తుకు మరి దాదాపుగా 1000 ఓట్లు ఉన్నాయి నామూడల్లా. ఓకే, మరి 1000 ఓట్లు కూడా మరి అండగా మరి మనకు ఉంగరం గుర్తుకేసి మీ సేవలు నేను చేస్తా కాబట్టి మీరు కూడా నాకు ఖచ్చితంగా మంచి మెజార్టీ భారీ మెజార్టీతోటి ఇనాం కూడా గ్రామ ప్రజలు నన్ను గెలిపిస్తారని, అంతటి యశోదమ్మను గెలిపిస్తారని నేను చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు అందరూ మమ్మల్ని గెలిపించి మీ ఆదలు సాదలు ఉన్నా కూడా మేము తీరుస్తామని మీరు అందరూ మాకు సహకరించాలి. ఇనాం కూడా గ్రామ ప్రజలంతా మరి ఏకదాటిగా మనం సహకరించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన కాకతీయగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చూసుకుంటున్నాం. గ్రామ ప్రజలందరికీ నమస్తే చేస్తున్నాం. ఓకే, నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చారు, ప్రత్యేక చెప్తున్నాం. అదే అమ్మ, మీరు సర్పంచ్గా పోటీ చేసి దమ్ముందు సర్పంచ్గా పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు ఇదా కూడా గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరే ఎన్నికల్లో విజయం సాధించాలని మా కాకతీయ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా. మీకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్తే. ఇది ఈరోజు దినం కూడా గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆంతటి యశోద ఊషయ్య గారు చెప్తున్న విషయాలు. ఏది ఏమైనా కూడా గతంలో సర్పంచ్గా ఎంపీపీగా పనిచేసి రెండు మార్లు ఎంపీపీగా పనిచేసి సర్పంచ్గా పనిచేసి ఇనాంగుంటతో పాటు లష్కర్ కూడా చుట్టుపక్కల ప్రధాన దళవేశం ఉంటున్నారు. ఖచ్చితంగా ఈసారి అవకాశం ఇస్తే మాత్రానికి ఇనాం కూడా విలేజ్ని పూర్తి శైలి అభివృద్ధి చేస్తామంటున్నారు. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో మరి ఇనాం కూడా ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందనేది వేచి చూద్దాం. నమస్తే.